बीजेपी ప్రాజెక్టుల అభివృద్ధికి వ్యతిరేకం కాదన్నారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్। ఈ రోజు గవర్నర్ తమిళసైను బీజేపీ నేతలు కలిసి లాక్ డౌన్ సమయంలో ఇచ్చిన టెండర్లపై ఫిర్యాదు చేశారు। అక్రమ సంపాదన కోసం సీఎం గారు తాపత్రయపడుతున్నారని, కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని, సీఎం డైరెక్షన్ లోనే అక్రమాలు జరుగుతున్నాయని ఆయన అన్నారు। అవినీతిపై సీబీఐ ఎంక్వైరీ వేయాలని గవర్నర్కు ఫిర్యాదు చేశామన్నారు। విజ్ఞాపన పత్రాన్ని కూడా ఇవ్వడం జరిగింది। ఇందులో ముఖ్యంగా రెండు విషయాల మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం అడ్డదారులు అడ్డగోలుగా ఏ విధంగా లూటీ చేసి అక్రమ సంపాదన కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి తాపత్రయపడుతుండో ఉవ్విరిడుతుండో ఆ విషయాలను గౌరవ గవర్నర్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది। రాష్ట్ర ప్రజలందరికీ ఏం జరుగుతున్న విషయం ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ ప్రాజెక్టులకు వ్యతిరేకం కాదు, అభివృద్ధికి వ్యతిరేకం కాదు, ప్రాజెక్టుల పేరుతోని అభివృద్ధి పేరుతోని ప్రజలను నమ్మించి వంచించి మోసం చేసి స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ యొక్క డైరెక్షన్లో ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని లూటీ చేస్తున్నారో దానికి మాత్రమే